హాయ్ గైస్, వెల్కమ్ టు మినీ డ్రామా లవాషే. దిస్ ఇస్ చే. మీరు నాలాగే బిఎల్ ఫ్యానా? అయితే మినీ డ్రామా లవాషేతో పాటు డ్రామా లవాషేని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుగెదర్ పార్ట్ 9. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. యూనివర్సిటీలో కాన్సర్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు టైన్ సరవత్లు కలిసి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు టైన్ దగ్గర సరవత్, నాకు తెలిసిన ఒక బ్యాండ్ నుండి, నీకు నచ్చిన బ్యాండ్ స్క్రబ్స్ నుండి సాంగ్ ప్లే చేస్తున్నారు, నీకు కావాలంటే పియర్తో పాటు కలిసి వెళ్లరా అని చెప్పగా, దీనికి టైన్ వాడి దగ్గర, వద్దురా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాడు. ఏమైందిరా నీకు ఆ బ్యాండ్ అంటే ఇష్టం కదా అని చెప్పగా, బ్యాండ్ అంటే చాలా ఇష్టం రా, కానీ నీ గిటార్ లో నువ్వు ప్లే చేస్తూ ఉంటే వినడం అంటే చాలా ఇష్టం రా అని చెప్తాడు. వేరే వాళ్ళు ప్లే చేస్తూ ఉంటే అంత ఫీల్ రావట్లేదు అని చెప్తాడు. అది కాకుండా నువ్వు నాకు ఫేక్ బాయ్ ఫ్రెండ్ గా నటించమని చాలా ఇబ్బంది పెట్టేశానరా, దానికి పైన ఇది ఎందుకురా అని చెప్తాడు. దీనికి సరవత్ టైం దగ్గర, అవునవును చాలా కష్టంగా ఉందని చాలా సర్కస్టిక్ గా చెప్తాడు. ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరు సపరేట్ సపరేట్ గా వెళ్ళిపోతారు. టైన్ వెళ్తుంటే మిల్ టైన్ ని చూస్తూ ఉన్నాడు. టైన్ ని చూడగానే మిల్ చాలా ఎక్సైట్ అవుతూ ఉన్నాడు. పక్కనే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, ఎవరా ఇతను అని అడగ్గా, ఇతనా, ఇతని పేరే టైన్, లా డిపార్ట్మెంట్ స్టూడెంట్ రా అని చెప్తాడు. ఇప్పుడు అందరూ మ్యూజిక్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. యాజ్ యూజువల్ టైన్ పక్కనే గ్రీన్ కూర్చొని ఉన్నాడు. కొంచెం దూరంలో సరవత్ టైన్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు గ్రీన్ టైన్ దగ్గరకు వచ్చి, రే టైన్ నిజం చెప్పరా, నీకు సరవత్ మధ్య ఏం నడుస్తుంది, అక్కడ చూడరా రెప్పార్చకుండా నిన్నే చూస్తూ ఉన్నాడు అని చెప్తాడు. ఇప్పుడు టైన్ నోటీస్ చేస్తాడు, సరవత్ టైన్ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైన్ ఏం చేస్తాడంటే వాడు మిడిల్ ఫింగర్ ని తీసి తల గోక్కుంటున్నట్టు చూపిస్తాడు. దీన్ని క్లబ్ ప్రెసిడెంట్ చూసేసి వాడికే చూపిస్తున్నాడు అనుకుని తల మీద ఒక్కటిచ్చి, నేను నీకు ఎలా కనిపిస్తున్నాడు అని అడుగుతాడు. అయ్యయ్యో మీరు అనుకున్నట్టు ఏం లేదు ప్రెసిడెంట్, నేను ఊరికే తల గోక్కుంటున్నా అని చెప్తాడు. దీన్ని చూడగానే సరవత్ కి ఫుల్ గా నవ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు సెక్రటరీ అందరి దగ్గర, లాస్ట్ టైం ఇండివిజువల్ గా రికార్డ్ చేసి వీడియో పంపించారు కదా, ఈసారి ఇద్దరిద్దరుగా చేరి టీమ్ లాగా రికార్డ్ చేసి వీడియో పంపించాలి, టీమ్ ఎవరితో అయినా సరే అని చెప్పగానే వెంటనే టైన్ గ్రీన్ ని పట్టుకుని, రే మనమిద్దరం కలిసి ఒక టీమ్ అవుదాంరా చెప్తాడు. దానికి టైన్, రే గమ్ముండరా, నీకు ఏం తెలీదు నాకు ఏం తెలీదు, నేను మాట్లాడకుండా పియర్తో టీమ్ అప్ అవుతానరా చెప్తాడు. రే తన కూడా కొత్తగానే కథ వచ్చింది, తనకు మాత్రం ఏం తెలుసు అని అడగ్గా, ఇప్పుడు ఏమరా చేసేదని ఇద్దరు ఆలోచిస్తూ ఉన్నారు. టైన్ సరవత్ ని చూసి ఆత్రంగా వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సరవత్ నువ్వు ఆల్రెడీ మీ టీమ్ నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నావా అని అడగ్గా, దీనికి సరవత్ లేదా చెప్పగానే, అయితే మనమిద్దరం టీమ్ అవుదామా అని అడగ్గా, ఇప్పుడు సరవత్ నిదానంగా టైన్ దగ్గర, దీన్ని నువ్వు నన్ను అడగాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే నేను చాలా సపోర్ట్ నుండి నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నా చెప్తాడు. ఇప్పుడు టైన్ సరవత్ లో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. టైన్ క్యూట్ గా తన ఇంట్రో ని చెప్పగా, ఇప్పుడు సరవత్ దగ్గరికి వెళ్తే సరవత్ కొద్దిగా కూడా ఇంట్రెస్ట్ చూపించకుండా సీరియస్నెస్ లేకుండా ఆడుకుంటూ ఉన్నాడు. టైన్ క్యూట్ గా ఇంట్రో ఇచ్చి సరవత్ వైపు తిరగ్గా, సరవత్ కొద్దిగా కూడా ఇంట్రెస్ట్ చూపించకుండా, నేనే టైన్ హస్బెండ్, నేనే టైన్ బాయ్ ఫ్రెండ్ అని చెప్తూ ఉన్నాడు. దానికి టైన్, రే ఎందుకు రా ఇలా చేస్తున్నావు, రారా తొందరగా రికార్డ్ చేద్దామని చెప్తాడు. ఒక విధంగా రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇలా రికార్డ్ చేస్తూ ఉండగా టైన్ కి వేలు నొప్పిస్తూ ఉంది. ఇప్పుడు టైన్ సరవత్ దగ్గర, నీ చేతిలో ఒకటి ఉందే, దాన్ని నాకు ఇవ్వరా అని చెప్తాడు. రే దీని పేరు పిక్కరా అని చెప్తాడు. ఏదో ఒకటి నాకు ఇవ్వరా అని చెప్తాడు. దానికి సరవత్, నా దగ్గర ఒక్కటే ఉందిరా అని చెప్తాడు. అందులో ఏముంది, నాకు ఇవ్వ నేను చూసుకుంటా అని చెప్పి సిజర్ తో దాన్ని కట్ చేసేస్తాడు. దీన్ని చూడగానే పిచ్చా కోపం వచ్చేస్తుంది. రే దీన్ని కట్ చేస్తే యూస్ చేయలేమరని కోపంగా చెప్తాడు. దీనికి ఇంతలా కోప్పడతాడని ఎక్స్పెక్టే చేయని టైన్, సరే రా సారీ రా నాకు తెలియదురా, ఇప్పుడు నీకు వీడియో చేయడానికి మూడ్ లేకపోతే నువ్వు బయలుదేరరా, అదే కాకుండా నా ఫ్యాకల్టీలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంది, నేను వెళ్లి చీర్ లీడింగ్ చేయాలని చెప్తాడు. ఇప్పుడు నీ ఫ్యాకల్టీకి నా ఫ్యాకల్టీకి దా మ్యాచ్ జరుగుతూ ఉంది, అప్పుడు నువ్వు ఆపోజిట్ టీమ్ లో నుండి చీర్ లీడింగ్ చేస్తుంటావా అని అడగ్గా, అవును నా ఫ్యాకల్టీకి నేనే కదా చీర్ లీడింగ్ చేయాలని చెప్తాడు. అదంతా కుదరదు, నువ్వు నా కోసమే చీర్ లీడింగ్ చేయాలని చెప్తాడు. ఏంటి నీ కోసం చీర్ లీడింగ్ చేయాలా, అదెలా కుదురుతుంది అని అడగ్గా, ఏమ్రా నేను నిన్ను గ్రీన్ నుండి కాపాడాలి, నా ఫేవరెట్ పిక్ ని పగులు కొడతావు, నా కోసం ఇచ్చిన హెల్ప్ కూడా చేయలేవని అడగ్గా, సరే సరే టెన్షన్ కాకరా, నేను ఒకటి చేస్తాను, నా టీం కోసం నేను బయట నుండి చీర్ లీడింగ్ చేస్తాను, కానీ మనసు లోపల నేను ఎప్పుడు నీకే చీర్ లీడింగ్ చేస్తూ ఉంటాను ఓకేనా చెప్తాడు. ఏదో ఒకటి నువ్వు నాతో ఉన్నావు కదా అదే చాలా సంతోషంగా ఉందిరా చెప్తాడు. నీతో ఉన్నానా ఏమ్రా చెప్తున్నావని అడగ్గా, ఐ మీన్ హార్ట్ లో ఉన్నావని చెప్తున్నానరా చెప్పేసి నిదానంగా టైం తలను నిమిరేసి, రేనసా నేనిప్పుడు వెళ్తున్నా, నేను నిన్ను తర్వాత వచ్చి కలుస్తానే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దీని అలానే ఆశ్చర్యంగా చూస్తున్న టైన్, ఏరా నువ్వు నా తలను నిమిరేంత క్లోజ్ అయిపోయామా అని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ కూడా జరుగుతూ ఉంది, టైన్ కూడా చీర్ లీడింగ్ చేస్తూ ఉన్నాడు, కానీ ఫుల్ టైమ్ గా టైన్ సరవత్ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మ్యాచ్ బ్రేక్ లో సరవత్ టైన్ దగ్గరికి వస్తాడు. రే ఇది నా టీమ్ రా, నీ ఫ్యాకల్టీ అటువైపు ఉంది, అటువైపు వెళ్ళరా అని చెప్పగా, నాకు దాహంగా ఉందిరా నీళ్లు తాగడానికి వచ్చా అని చెప్తాడు. అక్కడ పెట్టారు కదా వెళ్ళి తీసుకుని తాగరా అని చెప్పగా, దీన్ని
కొంచెం కూడా వినిపించుకోకుండా టైం తాగేసి పెట్టుకున్న బాటిల్ ని సరవత్ దాని తీసి తాగుతూ ఉన్నాడు. ఇప్పుడు వాటర్ తాగేసి వెళ్తున్న సరవత్ టైం చూసేసి, ఎవరా నీకు చీర్ లీడింగ్ మేకప్ వేసింది, డ్రామాకి వేసినట్టు ఉందిరా చెప్తాడు. రే చీర్ లీడింగ్ మేకప్ అంటే ఇలానే ఉంటుందిరా చెప్పగా టైన్ ఎక్స్పెక్ట్ చేయని టైం లో సరవత్ తన జర్సీని తీసి టైన్ కి ఇచ్చి దీన్ని ఉతికి తీసుకురారా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు టైన్ నేను దీని ఎందుకు ఉతకాలనేలాగా సరవత్ ని చూస్తూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా టైన్ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి, రే మచా చాలా ముఖ్యమైన విషయం రా అని చెప్పి టైన్ ని పిలిచికెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ బార్ లో ఉన్నారు. ఏం జరిగింది అంటే టైన్ ఫ్రెండ్స్ లో ఒకడు ఉన్నాడు, వాడి పేరు ఫాగ్. అతనికి బ్రేకప్ అయింది అనమాట, అందుకనేసి వాడు ఫుల్ గా తాగేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర వాగుతూ ఉన్నాడు. అది కథ. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి సరవత్ సరవత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు రెండు గ్యాంగ్ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా యాజ్ యూజువల్ మన సరవత్ టైన్ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిదానంగా సరవత్ టైన్ దగ్గరికి వెళ్లి, టైన్ నేను నువ్వు ఒకటి అడగనా అని అడగ్గా, చెప్పరని అడగ్గా, టైన్ నేను నీ చెస్ట్ ని తాకొచ్చానడగ్గా, రే ఏంద్రా నీ గోళ, ఎప్పుడు చూసినా నా చెస్ట్ మీద పడ్డావని అరుస్తూ ఉన్నాడు సరవత్ తప్ప అందరూ ఫుల్ గా తాగేసున్నారు మన టైన్ తో సహా. ఇప్పుడు టైన్ ఫ్రెండ్ ఫాగ్ ఉన్నాడు కదా, వాడు బాత్రూమ్ అనుకొని కార్ మీద టాయిలెట్ చేయడానికి చూస్తూ ఉన్నాడు. వాడిని టైన్ ఆపేసి, రే ఇక్కడంతా చేయకూడదురా మనం ఇంటికి వెళ్లి చేద్దామని చెప్పి వాడిని తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు టైన్ ఏం చేస్తూ ఉన్నాడంటే వాడు కార్ కీస్ తీసి కార్ ని ఓపెన్ చేయబోయి కింద పడిపోయి కార్ కి అది కూడా తెలియకుండానే గాల్లోనే కీ వేసి ఓపెన్ చేసి కార్లోనే కార్ తోలుతూ ఉన్నాడు. ఇలా క్యూట్ క్యూట్ గా చేస్తున్న టైన్ ని సరవత్ ఏలనో వాడి రూమ్ కి పిలుచుకొస్తాడు. ఇప్పుడు పిచ్చ మత్తలో ఉన్న ఫాగ్ కి తన గర్ల్ ఫ్రెండ్ ప్రెసెంట్ ఒక అబ్బాయిని డేట్ చేస్తూ ఉంది కదా, తనలాగే కనిపించేసరికి ఒక్కసారిగా టైన్ తన్నేస్తాడు. వాడు గట్టిగా తన్నేసరికి టైన్ కి ఉన్న మత్తు ఒక్కసారిగా దిగిపోతుంది. ఇప్పుడు టైన్ సరవత్ దగ్గర, రేపు నేను నార్మల్ అయిపోయాను ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళరని చెప్తాడు. దానికి సరవత్ తడబడుతూనే, రే నా కార్ ని క్లబ్ లోనే వదిలేశాను, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, సో ఇప్పుడు నేను మీ ఇంట్లోనే పడుకుంటాను రా చెప్తాడు. సరే రారని టైన్ కూడా పిలిచికెళ్తాడు. రూమ్ కి వెళ్లి చూస్తే మన ఫ్రెండ్స్ అందరూ పిచ్చ పిచ్చగా ఎక్కడంటే అక్కడ పడుకొని ఉన్నారు. దీన్ని సరవత్ చూసేసి, నీకు నిద్ర పట్టకపోతే మనం బాల్కనీలో వెళ్లి కూర్చుందాం రా, అక్కడ మంచిగా గాలి వస్తుందిరా చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు వెళ్లి బాల్కనీలో కూర్చుంటారు. సరవత్ గిటార్ తో పాటు వచ్చాడు. దాన్ని టైం చూసేసి, రే ఈ టైం లో గిటార్ ని ఎందుకు తీసుకొచ్చావరని అడగ్గా, నీకు వీడియో రికార్డ్ చేయాలి కదా ఇప్పుడు చేద్దామని అడగ్గా, ఏంటి వీడియో రికార్డా, నిజంగా ఇప్పుడు నా వల్ల అస్సలు కాదురా చెప్తాడు. ఇప్పుడు సరవత్ వాళ్ళిద్దరూ ప్రాక్టీస్ చేసిన సాంగ్ ని ప్లే చేస్తూ ఉన్నాడు. ఆ లిరిక్స్ ఎలా ఉన్నాయంటే, ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఎదురు చూడలేదు, నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నేను నీకు పడిపోయా, నేను నీతో మాట్లాడిన తర్వాత నాకు ఖచ్చితంగా తెలిసిపోయింది నా జీవితంలో ఉండి ఒకే ఒక్క వ్యక్తి అది నువ్వే అని, మన ఇద్దరిని లింక్ చేసేటట్టు ఏదో ఒక విషయం మన మధ్య ఉంది, ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మన ఇద్దరికి ఆ ఫీల్ కలుగుతూ ఉంది. ఇలా సరవత్ టైన్ చూస్తూ పాడుతూ ఉండగా టైన్ తననే మర్చిపోయి సరవత్ తో పాటు కలిసి పాడుతూ ఉన్నాడు. పాడిన తర్వాత ఇద్దరిని ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా, టైన్ నీకు ఆ రోజు నేను ఒక విషయాన్ని చెప్పాలనుకున్నా, అది నీకు తెలుసా అని అడగ్గా, ఏంటి నీకు మళ్ళీ నా చెస్ట్ ని తాకాలని ఉందని అడగ్గా, లేదురా ఈసారి అది కాదు నేను చెప్తాను విను అని చెప్పి ఇలా చెప్పేసి దాని యొక్క పాట రూపంలో పాడుతూ ఉన్నాడు. నీ దగ్గర ఏముందో నాకు అస్సలు అర్థం కావట్లేదు, నీలాంటి స్పెషల్ పర్సన్ ని నేను ఇప్పటిదాకా కలిసిందే లేదు, మాటలే లేకుండా మనం ఇద్దరం ఒకరితో ఒకరు ఈజీగా కనెక్ట్ అయిపోయాం, నువ్వు మాత్రమే చాలు నా హృదయానికి అని చెప్తాడు. ఇలా చెప్పేసి టైన్ సరవత్లు ఇద్దరు ఒకరు ఒకరు చూసుకుంటూ ఉండగా, ఇప్పుడు టైన్ సరవత్ దగ్గర, మీ అమ్మ చెప్పింది నిజమేనా, నీ గర్ల్ ఫ్రెండే ఉన్నింది లేదని అడగ్గా, దానికి సరవత్ లేదని చెప్పగా, అయితే నీకు ఎటువంటి గర్ల్ ఫ్రెండ్ కావాలి, నీకు ఎటువంటి అమ్మాయిలంటే ఇష్టం, చాలా క్యూట్ గా ఉండే అమ్మాయిలంటే ఇష్టమా, లేదా చాలా స్మార్ట్ గా ఉండాలా, లేదా నాలాంటి క్రాక్లు అంటే ఇష్టమా, నువ్వు ఎటువంటి టైప్ అని అడగ్గా, అడిగిన ప్రతి దానికి సరవత్ లేదు లేదు అని చెప్పేసి, నాకెందుకో నువ్వు చెప్పినట్టు వియర్డ్ అయిన పర్సన్స్ అంటే ఇష్టమేమోరా చెప్తాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ వియర్డ్ అయిన పర్సన్ అని సరవత్ ఏదో చెప్పడానికి వస్తాడు. అప్పుడు కరెక్ట్ గా ఫాగ్ బయటకు వచ్చేసి బాత్రూమ్ అనుకొని బాల్కనీలో టాయిలెట్ పోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అవసరంగా టైన్ వాడిని ఆపేసి, ఇక్కడంతా పోకూడదురా బాత్రూమ్ లోపల ఉంది లోపల వెళ్ళాలని చెప్తాడు. ఇప్పుడు ఫాగ్ టైన్ ని చూసేసి, ఎందుకురా నేను బాత్రూమ్ కి వెళ్లే ప్రతిసారి ఆపుతూనే ఉన్నావని గొడవ చేస్తూ ఉన్నాడు.
అలానే ఆ నైట్ కూడా గడుస్తుంది. ఇప్పుడు టైన్ కళ్ళు తెరిచి చూస్తే శరత్ ఒళ్ళో పడుకొని ఉన్నాడు. ఇప్పుడు శరత్ టైన్ నిదానంగా లేపుతూ ఉండగా శరత్ ఒళ్ళో టైన్ పడుకుంది. తెలియగానే ఒక్కసారిగా లేచి శరత్ ని బూతులు తిడుతూ ఉన్నాడు. రాత్రంతా నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నందుకు లేచిన వెంటనే ఇలా తిడుతున్నావు ఎందుకురా అడగ్గా. దానికి టైన్ శరత్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైన్ స్నానం అంతా చేసేసి ఒక్క టవల్ కట్టుకుని బయటకు వస్తూ ఉన్నాడు. బయట శరత్ వెయిట్ చేస్తూ ఉన్నాడు. శరత్ నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావురా, ఇంటికి బయలుదేరలేదని అడగ్గా నేను నీతో పాటు బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పేసి శరత్ టైన్ చెస్ట్ చూస్తూ ఉన్నాడు. దీన్ని టైన్ గమనించేసి వెంటనే చేతులతో చెస్ట్ కవర్ చేసుకుంటాడు. రే ఏం చేస్తున్నావురా, నీకు బ్రేక్ఫాస్ట్ చేయాలంటే వెంటనే స్నానం చేసి బయలుదేరని చెప్తాడు. కొంచెం కూడా సిగ్గుపడకుండా టైన్ కట్టుకున్న టవల్ ని లాక్కొని వాడు స్నానానికి వెళ్ళిపోతాడు. ఫుల్ టెన్షన్ అయిపోయి టైన్ పక్కనే ఉన్న టవల్ ని కట్టుకుని రే ఎందుకురా అలా చేసావు, లోపల ఏం వేసుకోలేదురా అరుస్తూ ఉన్నాడు. తెలుసురా మొత్తం చూసేసాని శరత్ నవ్వుతూ చెప్తూ ఉన్నాడు. టైన్ కి సిక్స్ ప్యాక్ ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇద్దరు రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కి రెస్టారెంట్ కి వచ్చారు. ఇప్పుడు శరత్ టైన్ దగ్గర మా బ్యాండ్ నీకు నచ్చిన స్క్రబ్ బ్యాండ్ కలిసి కాన్సర్ట్ చేయబోతున్నాం రా, అందుకని కొంచెం ఎక్కువగానే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది రా, సో ముందులాగా మనం మ్యూజిక్ క్లబ్ లో కలుసుకోలేమని చెప్తాడు. అయితే రోజు మనం మ్యూజిక్ క్లబ్ లో కలుసుకోలేమని కావాలనే రెచ్చగొడుతున్నట్టు టైన్ అడగ్గా దీని వినగానే శరత్ ఫుల్ గా టెన్షన్ అయిపోయి ఇక్కడ చూడరా, నేను లేని టైంలో ప్యూర్ తో పులిహోర కలిపావని నాకు తెలిసిందే అనుకో, ఇప్పుడైనా నేనే చెస్ట్ ని తాకనా అని అడుగుతూ ఉన్నా, దాని తర్వాత డైరెక్ట్ గా నేనే వచ్చి తాకేస్తాను అని బెదిరిస్తాడు. ఇప్పుడు శరత్ ఫ్రెండ్ ని చూపిస్తూ ఉన్నారు. ఈ అబ్బాయి పేరు మ్యాన్, యూనివర్సిటీలో ఒంటరిగా కూర్చున్న అమ్మాయిని చూసేసి సరే ఈ అమ్మాయితో ఫ్లర్ట్ చేద్దాం అనుకుని ఆ అమ్మాయి పక్కనే కూర్చుంటాడు. ఆ అమ్మాయి మనం ఇద్దరం కలిసి బయట ఎక్కడైనా కలుద్దాం అని చెప్పి ఒక ప్లేస్ కి పిలిచికెళ్తుంది. అక్కడ వెళ్ళి చూస్తే అదేదో మోటివేషనల్ సెక్షన్ లా ఉంది. ఎలా అయినా ఇక్కడ నుండి తప్పించుకుంటే చాలరా బాబు అని లేచి వెళ్ళగా అప్పుడు కరెక్ట్ గా ఆపోజిట్ లో ఒక అబ్బాయి వస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయిని చూడగానే మ్యాన్ కి ఏదో తెలియని ఒక అనుభూతి. లేచి వెళ్ళిపోతున్న మ్యాన్ అలానే రిటర్న్ వచ్చి కూర్చుంటాడు. మ్యాన్ పక్కనే ఆ అబ్బాయి కూడా కూర్చుంటాడు. నెక్స్ట్ సీన్ లో పిఆర్ యూనివర్సిటీలో కూర్చొని గిటార్ ప్లే చేస్తూ ఉంది. అటువైపు వెళ్తున్న టైం తనని చూడగా సరే కలుద్దామని చెప్పి తిరుగుతాడు. అప్పుడు కరెక్ట్ గా సరవ చెప్పింది గుర్తుకు రాగా అలానే తిరిగేస్తాడు. అప్పుడు కరెక్ట్ గా పియర్ తిరిగి చూడగా టైన్ ఇటు రావా, నాకు ఒక హెల్ప్ కావాలని చెప్తుంది. వేరే దారి లేక టైన్ పియర్ పక్కనే వెళ్లి కూర్చుంటాడు. పియర్ ఇప్పుడు టైన్ దగ్గర నేను ఒక కొత్త గిటార్ ని కొనాలి, నాకు హెల్ప్ చేస్తావని అడగ్గా టైన్ చాలా సేపు ఆలోచించి ఓకే అని చెప్తాడు. ఇప్పుడు ఇద్దరు ఆ గిటార్ ని కొనేసి యూనివర్సిటీకి వస్తారు. పియర్ వాళ్ళ అమ్మ పికప్ చేసుకోవడానికి వస్తాను అని చెప్పడంతో టైన్ కూడా తనతోనే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇలా ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వెయిట్ చేస్తూ ఉండగా అక్కడ కరెక్ట్ గా ఆపోజిట్ లో శరత్ వెళ్తూ ఉన్నాడు. శరత్ ని చూడగానే టైన్ ఫుల్ గా భయపడిపోయి పియర్ చేతిలో ఉన్న గిటార్ డబ్బాని వాడి ఫేస్ కట్టు పెట్టుకుని పియర్ ఈ డబ్బాని చూడు ఎంత అందంగా మ్యానుఫాక్చర్ చేశారో కదా, ఎంత స్మూత్ గా ఉందా కదా అని చెప్పగానే పియర్ కి ఏం అర్థం కాకుండా టైన్ ఇది కేవలం ఒక అట్ట డబ్బానే, ఎందుకు ఇంత దీర్ఘంగా పరిశీలిస్తున్నావు అడగ్గా అలా కాదు పియర్, ఏదైనా గాని మనం ఒక కళానుభూతితో చూడాలి, చూడు ఇది ఎంత అందంగా ఉందని చెప్తూ ఉన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా శరత్ కూడా క్రాష్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మ్యాన్ ని చూపిస్తూ ఉన్నారు. ఆ మోటివేషనల్ స్పీచ్ లో బ్రేక్ వదలగా ఇద్దరు తినడానికి బయటకు వస్తారు. ఆ అమ్మాయి దగ్గర నుండి తప్పించుకుని లోపలికి వెళ్లి చూడగా అక్కడ ఆ అబ్బాయి లేదు. అబ్బాయి కూర్చున్న సీట్ లో ఎవరో అతను కూర్చొని ఉన్నాడు. నేను రాకముందు ఈ సీట్ ఖాళీగా ఉన్నింది అందుకే ఇక్కడ కూర్చున్నా చెప్పి ఈ సీట్ లో ఒక పెన్ను ఉన్నింది, నాకు తెలిసి ఈ పెన్ అతందేయేమో అని ఆ పెన్ ని మ్యాన్ కి ఇస్తాడు. టైన్ ఇప్పుడు యూనివర్సిటీలో చైర్ లీడింగ్ సెలక్షన్స్ రౌండ్స్ జరుగుతూ ఉంది. ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి రిసల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి శరత్ ఫ్రెండ్ మ్యాన్ ఇంకొకడు వచ్చి టైన్ నువ్వు ఇక్కడ ఉన్నావా, మేము ఊరికే వచ్చాం, సరే వచ్చింది అయిపోయింది, ఊరికి ఒక సెల్ఫీ తీసుకుంటాం రా అని చెప్పి టైన్ తో పాటు కలిసి సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతారు. టైన్ కి వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు సెల్ఫీ తీసుకున్నారు ఏం అర్థం కాకుండా చూస్తూ ఉన్నాడు. కొద్దిసేపట్లోనే శరత్ కూడా అక్కడికి వస్తాడు. శరత్ నీకు దా ప్రాక్టీస్ ఉందని చెప్పావు కదా, ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడే చేస్తున్నావు అని అడగ్గా లేదు నేను క్లాస్ ని ఎగ్గొట్టేసాను చెప్పగానే సరే నేను ఇక్కడ ఉన్నా అని నీకు ఎలా తెలుసు అని అడగ్గా ఇందాక శరత్ ఫ్రెండ్స్ వచ్చి టైన్ తో సెల్ఫీ తీసుకున్నారు కదా దాని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు, దాన్ని చూపిస్తాడు. నేను అప్పుడే ఊహించా ఏదో సంబంధమే లేకుండా చేస్తూ ఉన్నారని, నాతో ఆడుకుంటున్నారేమో అడగ్గా దీనికి శరత్ నిదానంగా నీతో ఆడుకోవట్లేదురా నాతో ఆడుకుంటున్నారని నవ్వుతూ చెప్తూ ఉన్నాడు. ఎందుకురా నువ్వు ఇంకా మేకప్ రిమూవ్ చేయకుండా ఉన్నావు అని అడగ్గా ఇది వాటర్ ప్రూఫ్ మేకప్ రా, నేను రిమూవ్ చేయలేను, ఇంటికి వెళ్ళి రిమూవ్ చేసుకో
తీసుకోవాలని చెప్తాడు. ఇప్పుడు సరవ తన బ్యాగ్ లో నుండి ఒక మేకప్ రిమూవర్ ఒక స్పాంజ్ తీసి ఆ స్పాంజ్ తో నిదానంగా మేకప్ రిమూవ్ చేస్తూ ఉన్నాడు. దీన్ని చూసేసి టైన్ ఈరా దీనంతా బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతున్నావా అనడగ్గా అంతా నీకోసమేరా అని చెప్తాడు. చాలా సాఫ్ట్ గా చాలా క్యూట్ గా టైన్ మేకప్ ని చూసి చూసి క్లీన్ చేస్తూ ఉన్నాడు. దీన్ని టైన్ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు టైన్ సరవ దగ్గర దీన్ని నా కోసమే కదా కొన్నావు, ఇక్కడ నాకు ఇవ్వు నేను తీసుకెళ్తాను చెప్తాడు. నేను ఇవ్వనని చెప్తాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావు, నా కోసమే కొన్నావని చెప్తున్నావు మళ్ళీ నాకే ఇవ్వనంటున్నావా అనడగ్గా నీకేంటి మేకప్ రిమూవ్ చేయాలి అంతే కదా, ప్రతి షో అయిపోగానే నేనే నీ మేకప్ ని రిమూవ్ చేస్తానరా చెప్తాడు. ఇలా చెప్పేసి సరౌత్ క్యూట్ గా స్మైల్ చేయగా దీన్ని చూడగానే టైన్ కి సిగ్గేసేస్తుంది. ఆ సిగ్గుతో అలానే తల తీసుకునేస్తాడు. ఇప్పుడు సరౌత్ టైన్ ని పిలిచి టైన్ తలెత్తి నన్ను చూడరా ఇంకా నీ మేకప్ కొద్దిగా ఉంది. మళ్ళీ చాలా సాఫ్ట్ గా టైన్ మేకప్ ని సరవత్ రిమూవ్ చేస్తూ ఉన్నాడు. టైన్ రెప్పాసకుండా సరవత్ ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మేకప్ అంతా రిమూవ్ చేసేసి సరవత్ టైన్ దగ్గర ఇంత చేస్తున్నానే ఒక థాంక్స్ చెప్పొచ్చు అని చెప్తాడు. చాలా క్యూట్ గా టైన్ సరవత్ దగ్గర థ్యాంక్ యూ అని చెప్తాడు. ఎక్కువ స్నాక్స్ తీసుకొని మ్యాన్ సరవత్ ని కలవడానికి వస్తాడు. రే సారీ రా నేను నిన్ను చాలా సార్లు కిండల్ చేశాను రా నాకిప్పుడు అర్థం అవుతుందిరా చెప్తాడు. ఏం రా పిచ్చిగానే పట్టిందా ఏమి సడన్ గా వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు అనడగ్గా అలా ఏం లేదురా నేను మా వాడిని కనిపెట్టేశాను, వాడు పేరేంటి వాడు ఎక్కడుంటాడు అది ఏం నాకు తెలీదురా, కానీ వాడే నాకని నాకు ఫీల్ కలుగుతూ ఉందిరా, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా, నేను ఇక్కడే ఆపేనా లేదా నేను వాడిని వెతుక్కుంటూ వెళ్ళనా. సరవత్ దీన్ని వినేసి నవ్వుతూ వాడి చేయిని తీసుకెళ్లి మ్యాన్ షోల్డర్ మీద పెట్టి రే నేను నీ బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటే నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను నీకు ఆల్రెడీ తెలుసుంటుందిరా, నువ్వు నన్ను అడగాల్సిన అవసరమే లేదని చెప్తాడు. నెక్స్ట్ డే మ్యూజిక్ క్లబ్ లో ప్యూర్ ఫ్రెండ్ లేనందువల్ల ఫ్యాన్ హెల్ప్ తో వీడియో రికార్డ్ చేస్తూ ఉంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు కరెక్ట్ గా డోర్ ఓపెన్ చేసుకుని సరవత్ లోపలికి రాగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం సరవత్ చూసి ఫుల్ షాక్ అయ్యి సారీ ఫర్ డిస్టర్బెన్స్ మీ ఇద్దరు కంటిన్యూ చేసుకున్నా చెప్పేసి చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ టైన్ వాడి బట్టలన్నీ మార్త పెడుతూ ఉండగా అందులో సరవత్ జెర్సీ ఉంది. ఇప్పుడు టైన్ సరవత్ కి కాల్ చేయగా సరవత్ కాల్ అటెండ్ చేసి ఏమి అనడగ్గా ఎక్కడున్నావురా నువ్వు అంత సౌండ్స్ వస్తున్నాయి అనడగ్గా అదంతా నీకు అనవసరం అని చెప్పగా సరే నేను తర్వాత కాల్ చేస్తానరా నీ టైం చెప్పగా కట్ చేయడానికి టైం వెళ్ళగా అప్పుడు సరవత్ నేను చాలా కోపంగా ఉన్నాను చెప్తాడు. ఏంటి కోపంగా ఉన్నావా నా మీదనా, నేనేం నీతో చెప్పట్లేదు నా ఫ్రెండ్ తో చెప్తున్నాడగ్గా. మళ్ళీ టైం కాల్ ని కట్ చేయడానికి వెళ్ళగా మళ్ళీ సరవత్ నేను చాలా కోపంగా ఉన్నాను చెప్తాడు. అదే మీ ఫ్రెండ్ తో చెప్పేసావు కదరా మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు రా చెప్తావా అని టైం అడగ్గా అదే మా ఫ్రెండ్ తో చెప్పట్లేదు నేను నీతో చెప్తున్నాను చెప్తాడు. ఇలా సరవత్ చెప్పేసి చాలా కోపంగా ఫోన్ ని కట్ చేస్తాడు. ఇప్పుడు టైం కి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేసి చూస్తే సరవత్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అందులో సరవత్ ఫ్రెండ్స్ సరవత్ ఫోటో గ్యాలరీని స్క్రీన్ షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అందులో చూస్తే ఫుల్ గా టైన్ ఫోటోసే ఉన్నాయి. దీన్ని చూడగానే టైన్ కి ఒకలాగా ఫీల్ కలుగుతూ ఉంది. స్టెమ్ సరవత్ టైన్ దగ్గర నాకు నీలాంటి వియర్డ్ పర్సన్స్ అంటే చాలా ఇష్టం అని చెప్తాడు కదా, అది ఇప్పుడు టైన్ కి గుర్తుకొస్తుంది. నెక్స్ట్ డే టైన్ సరవత్ కి కాల్ చేసి నీ జెర్సీ నా దగ్గరే ఉంది ఎక్కడికొచ్చి ఇవ్వాలి అని అడగ్గా అవసరం లేదు నేనే వచ్చి తీసుకుంటా అని చెప్పి ఫోన్ ని కట్ చేస్తాడు. ఇప్పుడు సరవత్ టైన్ రూమ్ కి వచ్చి నేరుగా లోపలికి వెళ్లి వాడి జెర్సీని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు. మన సీనియర్ వీడియో రికార్డ్ ని అడుగుతూ ఉన్నారా నీకు ఓకే అంటే ఇప్పుడు రికార్డ్ చేద్దాంరా అని చెప్తాడు. సరవత్ కూడా కూర్చుని ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ వీడియోని రికార్డ్ చేయడం కూడా కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు సరవత్ బాయ్ అని చెప్పి లేచి వెళ్తాడు. వెళ్తూ ఉన్న సరవత్ చేయి టైన్ పట్టుకొని కొద్దిసేపు కూర్చోరా నేను నీతో మాట్లాడాలని చెప్తాడు. నేను పియర్ తో సీరియస్ గా డేట్ కి వెళ్దాం అనుకుంటున్నా. ఏంటి అని సరవత్ అడగ్గా నీకు అర్థం కాలేదరా నేను పియర్ ని డేట్ చేయబోతున్నా అని చెప్తాడు. టైన్ ఇప్పుడు నీకేం కావాలరా, నేను చాలా బాధగా ఉండాలా, నేను ఏడవాలా, లవ్ ఫెయిలియర్ అని చెప్పుకోవాలా, నీకు ఇదే కావాలరా అని అడగ్గా నా గర్ల్ ఫ్రెండ్ కావాలని చెప్తున్నాను రా ఇలా మాట్లాడుతూ ఉండగా కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయని టైమ్ లో సరవత్ టైన్ ని కిస్ చేసేస్తాడు. కిస్ చేసేసి సరవత్ టైన్ దగ్గర ఇక్కడ చూడు టైన్ నేను నిన్ను రిజర్వ్ చేసేసాను నువ్వు నా వాడివి నువ్వెవరిని డేట్ చేయకూడదు ఇలా టైన్ ని చూస్తూ చెప్తూ ఉన్నా. ఓకే గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి, అప్పుడే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ సపోర్ట్ మీ విత్ యువర్ లాట్స్ ఆఫ్ లవ్. ఐ పర్పల్ యూ గైస్, దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.